గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు కోనసీమ గ్రామాలు వరద నీటిలో మునిగాయి. కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లంకల్లో సాగు చేసిన కూరగాయలు, అరటి, బొప్పాయి వంటి పంట రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వం రైతుల నష్టాల బారిన పడకుండా జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసుకుని వారిని ఏ విధంగా ఆదుకోవాలని ఆలోచన చేయాలన్నారు. వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా లంక గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. ముంపు గ్రామాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పశువులను తరలించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా గత సంవత్సరం నుండి వరద సమయంలో పడవలు దాటించే వారికి డబ్బులు చెల్లించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కోనసీమ జిల్లాలో పలు కాజ్వేల వద్ద వరద ముంపుకు గురవకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టేలా రోడ్లు కూడా నిర్మించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. అమలాపురం నుండి కాకినాడ వరకు 4 లైన్ల రహదారి వంతెనల నిర్మాణం జరిగితే లంక గ్రామాలకు రక్షణ జరిగి ముంపు బారిన పడే అవకాశం ఉండదని భారతీయ జనతా పార్టీ భావిస్తోందన్నారు. రైతాంగం అనేక రకాల అంతర పంటలు వేస్తూ అరటి తోటలు అన్ని కూడా అంతర పంటల్లో ఉన్నటువంటి పంటలన్నీ కూడా నష్టపోయిని ఇక్కడ అరటి తోటల్లో ఇన్ని రకాలైనటువంటి అంతర పంటలు వేయడం ప్రజలకు ఉపయోగకరమైనటువంటి కూరగాయల్ని పండిస్తున్నారు. ఈ కూరగాయల రేటు 30 రూపాయలు ఉంటే ఇది లేకపోతే 120 రూపాయలు అవుతుందని ఒక రైతు ఇప్పుడు నా దగ్గర చెప్పడం జరిగింది. కనుక ఈ కూరగాయలు పండించే రైతుల యొక్క సౌకర్యాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఈ కూరగాయలు పండించే రైతులు ఇలాంటి విపత్తు సందర్భంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రభుత్వం వైపు నుంచి నష్ట నివారణ చర్యలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రత్యేకమైన శ్రద్ధతో ఆలోచన చేయాలి. ఇన్సూరెన్స్ ఇద్దామా, అలానే ఈ క్రాప్కు సంబంధించి ఈ విధమైనటువంటి నష్టాలు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆలోచించాలి, అధ్యయనం చేయాలి. ఇక్కడ ఉన్న కలెక్టర్, ఇక్కడ ఉన్న హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఇక్కడ ఉన్న రైతాంగానికి సంబంధించిన వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ అన్ని కూర్చుని ఇలా వచ్చిన సందర్భంలో ఏ విధమైనటువంటి వీరికి సహాయం చేయాలనే విషయాల మీద చర్చ జరపాలనేది రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్కి ఒక సూచన చేయాలి, ఒక ఆలోచన నిర్మాణం చేయాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్. అలాగే ముంపు గ్రామాలు అలానే సహాయక చర్యలు ఈ విధంగా నీటి నీరు ఇవాళ కూడా లాగలేదు. అప్పుడే వారం రోజుల నుంచి ఈ నీటిలో ఈ లంక గ్రామాలన్నీ ఉండడం, వారిని ఇక్కడి నుంచి తరలించడం, పశువులు తీసుకురావడం, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. గత సంవత్సరం కూడా ఇలా లంకల్లో దాటించే పడవల వాళ్ళకి ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఉంది. ఏదైతే కాజువే అని చెప్పారు, చాలా చోట్ల ఉందని, అమలాపురం నుంచి కొత్త కోటిపల్లి వెళ్ళే వరకు కూడా మనకు అనేక రకాల కాజువేస్ ఉన్నాయి. వాటిలన్నీ నష్ట నివారణ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది, రోడ్లు వేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. దీన్ని ఫోర్వేస్ అమలాపురం టు కాకినాడ ఫోర్వేస్ అయిన సందర్భంలో దీనికి అంతటి కూడా రక్షణ జరిగి ఈ యొక్క ముంపుని లేకుండా వంతెనలు రావడం మూలంగా వీళ్ళందరికీ కూడా రక్షణ జరుగుద్దని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది.